షామీర్పేట్ ఎఫ్ఎస్సిఎస్, కూడూరు ఎఫ్ఎస్సిఎస్, మేడ్చల్ పిఎస్సిఎస్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసుకోవాలని సూచించారు. దేశంలో రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని చెప్పారు. రైతుల దగ్గర ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందారెడ్డి, భాస్కర్ యాదవ్, మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వరరావు, దీపిక, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున. దానికి మా కలెక్టర్ గారు కానీ, మా రైతు అధ్యక్షుడు కానీ, మా జిల్లా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా సహకార బ్యాంక్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, మా ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మొత్తం మండలంకి వెళ్ళి మొత్తం అందరు కూడా వచ్చారు. అదే మాదిరిగా ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే పెద్దలు సీఎం కేసీఆర్ గారు ఏదైతే రైతుల పక్షాన ఉన్నాడో అది భారతదేశంలో ఏ సీఎం కూడా చేయని పని. ఒక 3 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఒక చరిత్ర సృష్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా ఈరోజు మనకు రబ్బీ పంట, 2వ పంట, 40 లక్షల ఎకరాలలో వరి పంట రావడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సీఎం ఏదైతే ముందే చెప్పిండు, రాను 2-3 సంవత్సరాల లోపల 1 కోటి ఎకరాలకు కూడా నీళ్ళు అందిస్తానని కూడా చెప్పిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం ఇవన్నీ కూడా ఆ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా సెంటర్లు ప్రారంభించడం జరిగింది. దీనికి మా చైర్మన్ కానీ, మన రైతు అధ్యక్షుడు కానీ, మన బ్యాంక్ చైర్మన్, సహకార బ్యాంక్ చైర్మన్లు కానీ, మా గౌరవ కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, పెద్ద ఎత్తున మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర, తెలంగాణ రాష్ట్రంలో ఒక హిస్టరీ చరిత్ర సృష్టించడం. ఎందుకంటే 40 లక్షల పంట ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేతికొచ్చింది. అది మా పెద్దలు కేసీఆర్ గారి, మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశ మన దూరదృష్టి మేరకే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలనే కట్టి పెద్ద ఎత్తున వరి పంటకు ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలని దానితోటే నిదానంతోటే పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల వరి పంట వచ్చింది. దానికి తోడు మొక్కలు కూడా, మెయిన్ పంటలు 3 పంటలు కొనుగోలు కోసం కూడా మొక్కలు కానీ, ధాన్యం కానీ, వరి ధాన్యం కానీ, మన పత్తి కానీ, ఈ 3 పంటలకు తప్పకుండా ప్రతి గింజ పండించిన రైతు దగ్గర ప్రతి గింజ కూడా కనుక్కో కను